అద్భుతమైన సాయంకాల సమయంలో వేదికన ఇప్పటి వరకు అలంకరించి మనతో మాట్లాడి వెళ్ళిన గౌరవనీయులు నంద్యాల ఎమ్మెల్యే గారు శ్రీ ఉమా నాగిరెడ్డి గారికి, అలాగే చైర్పర్సన్ నంద్యాల మున్సిపాలిటీ శ్రీమతి దేశం సులోచన గారికి, అలాగే వేదికను అలంకరించి ఉన్నటువంటి రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత గౌరవులు శ్రీ పి దస్తగిరి గారికి, అలాగే గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత శ్రీమతి జెస్సి పాల్ గారికి, తదితర ప్రభుత్వులందరికీ, పుర ప్రముఖులకు, ముందు సీట్లలో ఆసీనులైనటువంటి గౌరవనీయులందరికీ, అతిథులకు, స్నేహితులకు, ముఖ్యంగా పాల్ వీరాంజనేయులు గారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు ప్రేమతో విచ్చేసినటువంటి అశేషమైనటువంటి ఈ పుర ప్రముఖులకు, మీ సమయాన్ని, విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి వారి అందరికీ కూడా, ఆసీనులైన వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పవిత్రమైన నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఆర్వి సుబ్బారెడ్డి గారి పేరు కూడా మర్చిపోయాను, వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ సాయంత్రం మీ ముందు నుంచి క్లుప్తంగా క్రిస్మస్ గురించి మాట్లాడడానికి నాకు దొరికిన ఈ భాగ్యానికి భగవంతుడికి నేను స్తుతులు చెల్లించుకుంటున్నాను. చాలా కాలం క్రితం మాట, 1960వ దశకం మొట్టమొదటిసారి చంద్రమండలం పైన మానవుడు కాలు మోపాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆ టీంకి సారథ్యం వహించాడు. మనకందరికీ తెలుసు, అమెరికా మొట్టమొదటిసారి చంద్రుడి పైన కాలు మోపడానికి సాహసం చేసింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్ళీ అదే అమెరికా దేశం మళ్ళీ చంద్రుడి మీదకి మరొక బృందాన్ని పంపించడం జరిగింది. ఈసారి వాళ్ళు కాళ్ళు మోపి నడవడమే కాదు, జీప్ని కూడా తీసుకువెళ్ళి అక్కడ జీప్ని నడపడం జరిగింది. ఆ బృందానికి సారథ్యం వహించి స్వయాన చంద్రమండలం పైన జీప్ నడిపినటువంటి సైంటిస్ట్ వ్యోమగామి డాక్టర్ జేమ్స్ బి ఇర్విన్, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజీకి వచ్చాడు గుంటూరులో. ఆయన తను ఎలాగా చంద్రమండలం పైన ఆ సాహసం చేశాడో వీడియో చిత్రం చూపించిన తర్వాత చాలా ఆసక్తిగా ఆయన దగ్గరికి వెళ్ళి కరచాలనం చేశాం. అది ఒక పెద్ద హిస్టరీ మాకు, ఆయన చేయి పట్టుకోవడం. మీరు మహేష్ బాబు చేయి పట్టుకుంటే ఎలా ఫీల్ అవుతారో మేము అలా ఫీల్ అయ్యాం ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో జేమ్స్ బి ఇర్విన్ గారు ఆ తర్వాత తన ప్రసంగంలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మానవుడు చంద్రమండలం పైన కాలు పెట్టినప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. ఇంతకంటే గొప్ప సంఘటన మానవ చరిత్రలో లేదనుకుంది. కానీ చంద్రమండలం పైన జీప్ నడిపినటువంటి ఒక శాస్త్రవేత్తగా, వ్యోమగామిగా నేను ఈరోజు మీకు చెప్తున్నది ఏంటంటే, ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ నాట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ బట్ గాడ్ ద క్రియేటర్ ల్యాండింగ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ అని చెప్పడం జరిగింది. ప్రపంచంలో, మానవ చరిత్రలో అత్యంత గొప్ప సంఘటన మానవుడు చంద్రమండలం పైన కాలు పెట్టడం కాదు, కానీ భగవంతుడు సృష్టికర్త అయిన వాడు మానవుడిగా అవతరించి భూమండలం పైన కాలు పెట్టడం మానవ చరిత్రలో అత్యంత గొప్ప సంఘటన అని జేమ్స్ బి ఇర్విన్ చెప్పడం జరిగింది. ఎందుకు క్రిస్మస్ అంత గొప్పది అయింది? మానవుడు చంద్రమండలం పైన కాలు పెట్టిన దానికంటే గొప్ప సంఘటన మానవ చరిత్రలో ఎందుకని 2000 సంవత్సరాల క్రితం ఆ మొదటి క్రిస్మస్ అయ్యింది అన్నది ఈరోజు మీకు నేను వివరించడానికి వచ్చాను. మతం గురించి ఇందాక పెద్దలు మాట్లాడారు. మతం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అని నేను అనుకుంటాను. మనం ఏదో ఒక మతానికి సంబంధించిన వాళ్ళమే.
అన్ని మతాలు ఒకటే అని కొన్నిసార్లు చెప్తాం, ఎవరి విశ్వాసం వాళ్ళదే అని కొన్నిసార్లు చెప్తాం, కొన్నిసార్లు ప్రైవేట్గా మాట్లాడుకునేటప్పుడు మన మతం చాలా గొప్పదని కూడా చెప్పుకుంటాం. కానీ అసలు ఇన్ని మతాలు ఎందుకు పుట్టాయని ఎప్పుడైనా ఆలోచించారా? నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న, అన్ని మతాలు ఒకటేని ఊరికే నా చెవులో చెప్తూ ఉండేవాళ్ళు పెద్దలు. చెప్తూ ఉంటే అన్ని మతాలు ఒకటైతే ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? చిన్న ప్రశ్న. విఘ్నులైన వాళ్ళు ఆలోచిస్తే అన్ని మతాలు ఒకటి కాదు. బుద్ధుడు ఎందుకని హైందవ మతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఆయనకి అది నచ్చక. జైనుడు ఎందుకని ఇంకొక మతం పెట్టుకున్నాడు? ఆయనకి మరొకటి నచ్చక. ఎందుకని ఒక మతంలోనే నిలువు నామాలు వాళ్ళు, అడ్డనామాలు వాళ్ళు ఉన్నారు, ఒకరికి ఒకరికి భిన్నత్వం. ఏమిటి మతాలు? గ్రీకు దేశానికి వెళ్తే మతాలు, ఈజిప్టు దేశానికి వెళ్తే మతాలు, పాశ్చాత్య దేశాలకు వెళ్తే మతాలు, భారతదేశంలో ఇంకా ఎన్నో మతాలు, చెప్పనే అక్కర్లేదు. ఇన్ని మతాలు ఎందుకు పుట్టాయి? ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, మనిషి దేవుణ్ణి వెతుకులాడే ప్రయత్నమే మతం. ఒక మతం ఇంకొక మతం ఒకటి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే సంస్కృతంలో మతం అంటే అభిప్రాయం. అందుకనే తెలుగులో ఈ మాట మీరు వినుంటారు, ఇది స్కూల్ కాబట్టి తెలుగు పండిట్స్ ఇక్కడ ఉండుంటారు, వాళ్ళు నన్ను గమనిస్తూనే ఉంటారు. అభిమతం అని అంటాం. మతం అంటే ఒక అభిప్రాయం, ఎవరికి వారు అన్వేషణ చేసి దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నించి, దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించి, విపరీతంగా అన్వేషణ చేసిన తర్వాత వారు వచ్చినటువంటి ఒక కంక్లూషన్, వారు వచ్చినటువంటి ఒక ఒపీనియన్, వారు వచ్చినటువంటి ఒక అభిప్రాయం అభిమతం, మతమైంది. అందుకనే ఎవరి అభిప్రాయంతో ఏకీభవించినటువంటి వాణ్ణి మరో మతంలో తోసేస్తాం. ఏమిటో తెలుసా మతం? రెట మతం. మతం అంటే అది. అయితే సమస్య ఏమిటంటే, ఇన్ని మతాలు ఇంతగా దేవుణ్ణి ఇన్ని వేల సంవత్సరాలు వెతికిన తర్వాత కూడా దేవుడి గురించినటువంటి ఖచ్చితాభిప్రాయం లేదు. తాజ్మహల్ గురించి అడగండి మీరు, సాంఘిక శాస్త్రంలో ఒకే ఆన్సర్ ఉంటుంది. అన్ని ఆన్సర్లు ఉండవు. మన ప్రధానమంత్రి ఎవరైనా అడగండి మీరు, ఒకే ఆన్సర్ ఉంటుంది. పలు రకాలైన ఆన్సర్లు ఉండవు. అక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఇవన్నీ ఉండవు. మీ నాన్నగారు ఎవరైనా అడగండి, ఒకే ఆన్సర్ ఉంటుంది. ఇన్ని ఆన్సర్లు ఉండవు. కానీ మీరు ఒక టీవీ కెమెరా పట్టుకొని, ఇలాంటి మైక్ ఒకటి పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళండి, కాలేజీల్లోకి వెళ్ళండి, బీచ్ల్లోకి వెళ్ళండి, షాప్స్లోకి వెళ్ళండి, ఇళ్ళల్లోకి వెళ్ళండి, దేవుడు ఎవరైనా అడగండి, ఇన్ని ఆన్సర్లో. ఎందుకని ఇన్ని ఆన్సర్లు? అన్నిటి గురించినటువంటి ఖచ్చితాభిప్రాయం ఉందే, దేవుడి గురించిన ఖచ్చితాభిప్రాయం ఎందుకు లేదుట మనకి? ఎందుకంటే తెలియదు కనుక. ఇన్ని మతాలు పుట్టిన తర్వాత కూడా మనకు దేవుడి గురించి తెలిసింది చాలా చాలా తక్కువ. ఏమిటి దీని వెనకున్నటువంటి విషయం? ఎందుకని మానవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఇంత ప్రయత్నం, విశ్వ ప్రయత్నం చేసిన తర్వాత కూడా అది విఫలయత్నం ఎందుకైపోయింది? భగవంతుడి గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఏమిటట దీని వెనక కారణం? భగవంతుడు అనంతుడు కనుక మనకు అతీతుడుగా ఉంటాడు. అనంతమైన భగవంతుణ్ణి పరిమితమైన మానవుడు చేరుకోలేడు. ఎంత ప్రయత్నించినా, రాకెట్ వేసుకొని వెళ్ళినా చేరుకోలేడు. మీకు ఆస్ట్రానమీ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఖగోళ శాస్త్రం నుంచి. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, బ్రహ్మాండ విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని అడిగితే 10^25 × 10^25 నక్షత్రాలు ఉన్నాయని లెక్క కట్టారు సైంటిస్టులు. మరో విధంగా ఎలా చెప్పారంటే, 200 బిలియన్ల నక్షత్ర కూటములు ఉన్నాయన్నారు. మీకు తెలుసు, బిలియన్ అంటే 100 కోట్లు, మిలియన్ అంటే 10 లక్షలు. ఈ 200 బిలియన్ల నక్షత్ర కూటములు అంటే నక్షత్రాలు కాలేజ్ స్టూడెంట్స్ లాగా గుంపులు గుంపులుగా నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటొక్కటి వెళ్ళవు అనమాట. మీరు ఎప్పుడైనా కాలేజ్ క్యాంపస్కి వెళ్ళి చూడండి, వాళ్ళు గ్రూపులు గ్రూపులుగా తిరుగుతూ ఉంటారు. అలాగే నక్షత్రాలు కూడా ఆకాశంలో గ్రూపులు గ్రూపులుగా ఉంటాయి. దాన్ని నక్షత్ర కూటమి అంటారు, సింపుల్ ఆస్ట్రానమీ. ఆ నక్షత్ర కూటమిలో ఒక నక్షత్ర కూటమి పాలపుంత, మిల్కీవే గ్యాలక్సీ. అందులో సౌర కుటుంబంలో మనం ఉన్నాం.
ఇలాంటి నక్షత్ర కూటములు 200 బిలియన్లు ఉంటే ఒక్కొక్క దాంట్లో 200 మిలియన్ స్టార్స్ ఉన్నాయి. నా సమస్య ఏంటంటే ఒక స్టార్ దగ్గర నుంచి ఇంకో స్టార్ దగ్గరికి మీరు ట్రావెల్ చేయాలంటే అది కూడా ర్యాకెట్ వేసుకొని, సైకిల్ వేసుకొని కాదు, ర్యాకెట్ వేసుకొని మీరు ట్రావెల్ చేయాలంటే మీకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి లక్షల సంవత్సరాలు, వయసు సరిపోదు, జన్మ సరిపోదు, ఎన్నెన్నో జన్మల బంధం పాట పడినా కుదరదు, వెళ్ళలేము అక్కడికి. మరి ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం దగ్గరికి ప్రయాణం చేయడానికి అన్ని లక్షల సంవత్సరాలు పడితే ఇక్కడ నుంచి అనంతుడైన దేవుణ్ణి చేరుకోవడానికి ఎన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది, ఎలా వెళ్ళగలుగుతాం? స్కూల్లో మాట్లాడుతున్నాను నేను, సింపుల్ మ్యాథమెటిక్స్ వాడుతున్నాను. అనంతమైన దానికి పరిమితమైన దానికి, ఇన్ఫైనైట్కి ఫైనైట్కి మధ్య దూరం ఎంత? ఎప్పుడైనా లెక్కల్లో ఇచ్చారా ఇలాగా, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ కర్నూలు అండ్ నంద్యాల్ అని అడగచ్చేమో కానీ, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ అని అడగచ్చు కానీ, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని ఎప్పుడైనా అడిగారా? అడగరు, దానికి జవాబు ఉండదు. వాట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ ఫైనైట్ అని లెక్కల్లో ఎప్పుడైనా అడిగారా? అనంతానికి పరిమితానికి మధ్య దూరం ఎంత? The distance between infinite and finite is always infinite. A mathematics professor naina, teacher naina, meer adagandi. Anantaniki parimitaniki madhya dooram anantamo, aa anantamaina madhya dooranni parimitamaina manavudu ye matam dwaranu ye prayatnam dwaranu cheraledu, ye markam dwaranu cheraledu. It's impossible. Impossible. Andukane mathalanni o daggira cheri ఇక నువ్వు మాకు అర్థం కావని కూర్చున్నాయి. అందుకని ఇన్ని మతాలు, ఇన్ని అభిప్రాయాలు. మన దేశంలో ఏ దేశంలో జరిగినంత దైవ చింతన జరిగింది, ఏ దేశంలో జరిగినంత సత్యాన్వేషణ జరిగింది, మనమే రాసుకున్నాం మన ఉపనిషత్తులో సత్యమేవ చేయితే అని. కానీ సత్యం అర్థమైందా? భగవంతుడి గురించిన సత్యం అర్థమైందా? అర్థం కాల. అర్థం కాక గాంధీజీ ఏమన్నాడంటే, తన సత్య శోధన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఆత్మకథలో గాడ్ ఈజ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు. సత్యం అర్థమైతే కదా, దేవుడు ఎంత మిస్టరీనో ట్రూత్ కూడా అంతే మిస్టరీ అయిపోయింది. మొదట కర్మ మార్గాన్ని ఆశ్రయించారు మన పెద్దలు. కర్మ మార్గం అంటే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చెల్లించుకోవడం, మంచి కర్మకాండలు చేయడం. కర్మకాండల వల్ల భగవంతుడిని ప్రసన్నం చేసుకుని పాపాన్ని వదిలించుకొని భగవంతుడి సన్నిధానానికి చేరాలని అనుకున్నారు. అందుకనే బలులు అర్పించారు. ఈరోజు ఏదైనా ఒక జంతువుని చంపితే గొడవ చేస్తున్నారు, కానీ మీరు దేశ చరిత్ర చదవండి, మనమే జంతువులను చంపుకున్నాం ఫస్ట్లో. ఆ బుద్ధుడి పాపం అది నచ్చక పక్కకి వెళ్ళిపోయిన తర్వాత జీవహింస తప్పు అని చెప్పిన తర్వాత ఇప్పుడు జీవహింస తప్పు అంటున్నాం. ఫస్ట్ మనకు నేర్పించింది జీవహింస చేయకూడదని బుద్ధుడు. చరిత్ర మీరు చదవండి కావాలంటే వెళ్ళి. వేదిక్ పీరియడ్లో 6 రకాల బలియాగాలు మనం చేశాం. అశ్వమేధ యాగం మీరు పురాణాల్లో వినుంటారు. అశ్వమేధ యాగం వల్ల కొంతమంది అవతార పురుషులు పుట్టారు. మేధ అంటే చంపడం, నరకడం, బలి ఇవ్వడం. అందుకనే ఎక్కడైనా ఏదైనా దేశంలో మూకుమ్మడికి ఎవరైనా చంపితే నరమేధం అని రాస్తాడు పేపర్లో. మీరు వినలేదా, చదవలేదా? అశ్వమేధ యాగం అంటే గుర్రాలని చంపడం, బలి ఇవ్వడం దేవుడికి. మొదటిది. రెండవది అజామేధ యాగం అంటే మేకలను బలి ఇవ్వడం. మూడవది గోవుమేధ యాగం, గోవులను బలి ఇవ్వడం. నాలుగవది నరమేధ యాగం అంటే మనిషి అహాన్ని బలిగా ఇవ్వడం భగవంతుడికి. ఐదవది వాజిపేయము. ఆరవది రాజసూయము. ఇవి మనం చేసిన యాగాలు. యాగాలు చేసి యాగాలు చేసి యాగాలు చేసి భగవంతుడు దొరకడని అర్థమైపోయింది. అరే ఈ మార్గం కుదరట్లేదనుకున్నాం. అప్పుడు మళ్ళీ జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించాం, కర్మ మార్గాన్ని విడిచిపెట్టి. అప్పటికే బుద్ధుడు వీళ్ళందరూ వచ్చేశారు, ధ్యాన పద్ధతులు వచ్చేసాయి, పతంజలిలో లీనమవుతాను అని అనుకున్నారు. యోగ్ యుగ్ అనేటువంటి సంస్కృత పదం నుంచి యోగం అనే మాట వచ్చింది, యోగ అనే మాట వచ్చింది. అంటే సమ్మేళనము అని, అంటే జీవాత్మ పరమాత్మను కలుసుకోవడం, జీవాత్మ పరమాత్మలో లీనమవడం, జీవాత్మ పరమాత్మ ఏకమైపోతే అది యోగ.
కానీ జ్ఞాన మార్గం ఏమైంది? చివరికి జ్ఞాన మార్గం ద్వారా భగవంతుణ్ణి కలుసుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత భక్తి మార్గం వచ్చింది. జ్ఞాన మార్గం విఫలమైపోయిన తర్వాత భక్తి మార్గాన్ని ఆశ్రయించాం. అప్పటికి క్రీస్తు శకము వచ్చేసింది. భక్తి మార్గం వచ్చిన తర్వాతనే ఇన్ని గుళ్ళు గోపురాలు వచ్చాయి, ఇన్ని విగ్రహాలు వచ్చాయి. ఎదుటిగా ఒక భగవంతుడి బొమ్మ పెట్టుకొని కాన్సన్ట్రేషన్ కోసం భక్తిలో లీనమైపోవడం మొదలయ్యింది, భజన మొదలయ్యింది. మీరాబాయి మనందరికీ బాగా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అది కూడా ఇంకా సాటిస్ఫాక్షన్ ఇవ్వనప్పుడు పుణ్యక్షేత్రాలను కూడా ఏర్పరచుకున్న తర్వాత అట్లా కాదు భగవంతుడు ఇలా దొరకడు అని గురుతత్వం వచ్చింది. మళ్ళీ జ్ఞాన మార్గాన్ని తెచ్చుకొని వాళ్ళు కొత్త పద్ధతిలో గురువు అన్నాడు, నేను చూపిస్తాను నీకు భగవంతుణ్ణి అని అన్నాడు. ఇన్ని మతాలు, ఇన్ని మతంలోనే ఇన్ని అభిమతాలు, మతంలోనే ఇన్ని మార్గాలు వచ్చిన తర్వాత కూడా ఈరోజు 21వ శతాబ్దంలో డిసెంబర్ 2016 నాటికి దేవుడు గురించిన ఖచ్చిత అభిప్రాయం లేదు, ఉండదు. ఇంకొక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ప్రయత్నించిన, ఎందుకంటే అనంతమైన దేవుణ్ణి పరిమితమైన మానవుడు ఎన్నటికీ అర్థం చేసుకోలేడు. అందుకనే క్రిస్మస్ క్రైస్తవులకే కాదు ప్రతి మతస్థుడికి ఓ గొప్ప శుభవార్త. ఏంటో తెలుసా? నేను చేరుకోలేని దేవుడు, నేను వెతికి వెతికి వేసారి చేరుకోలేని దేవుడు నన్ను వెతుక్కుంటూ 2000 సంవత్సరాలు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకనే క్రిస్మస్ మన సత్యాన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టింది. నేను ఎన్నటికీ చేరుకోలేనని భగవంతుడికి తెలుసు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ 2000 సంవత్సరాల క్రితం ఆయనే దిగి వచ్చాడు. తెలుగులో మనం తెలుగు మీడియం చదువుతున్న వాళ్ళకి మ్యాథ్స్ గణితంలో ఉంటుంది ఆరోహణం అవరోహణం అని. ఆరోహణం అంటే పైకి వెళ్ళడం, అవరోహణం అంటే కిందికి దిగడం. అనంతమైన భగవంతుడు, మనకు అతీతుడుగా ఉన్న భగవంతుడు మన స్థాయికి దిగిపోవడమే అవతారము. అవతారం అంటే క్రిందికి దిగిపోవడం, మన స్థాయికి రావడం. భగవంతుణ్ణి భగవంతుడిలాగే ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకుంటే చూస్తే మనం తట్టుకోలేం, అరాయించుకోలేం. ద ఫైనైట్ కెన్ నెవర్ కంటైన్ ది ఇన్ఫైనైట్. ఒక 100 కేజీల వడ్ల బస్తాలో 200 కేజీల ఒడ్లు పోసి కుక్కితే అది పిగిలిపోతుంది. అనంతమైన దేవుణ్ణి పరిమితమైన మానవుడు అరాయించుకోలేడు. కాబట్టి దేవుడు సాక్షాత్తు ప్రత్యక్షించుకోకుండా ఆయన మానవ స్థాయిలో, మానవ ఆకారంలో, మానవ రూపంలో మనకు దర్శనమిచ్చాడు. అదే అవతారం అంటే. అందుకనే ఈరోజు మనము ఒక ఆలోచన చెయ్యాలి. అవతారానికి అద్భుతమైన ప్రతీకగా నిలిచినటువంటి ఆ క్రిస్మస్ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు, అసలు ఎందుకు భగవంతుడు రావాలి, ఏం భగవంతుడు రాకుండా సమస్యను పరిష్కరించలేడా, ఏం భగవంతుడు రాకుండా మనతో కనెక్ట్ అవ్వలేడా, మనం ఎక్కడో ఉన్న చంద్రమండలంలో ఉన్న వాళ్ళని, అంగారకుల్లో ఉన్న వాళ్ళని కనెక్ట్ అవుతున్నాం కదా, మరి భగవంతుడు మనతో కనెక్ట్ అవ్వలేడా? లేకపోతే ఒక అంబికా దర్బార్పై తెలిగిస్తే మనం భగవంతుని భక్తునికి అనుసంధానమైంది, కనెక్షన్ జరిగిపోదా? ఎందుకు భగవంతుడు దిగి రావాలి అని మనం ఈ రోజున ఆలోచన చేయాలి. మొదటి విషయం, భగవంతుడు తన్ను తాను పరిచయం చేసుకోకపోతే మనకి అర్థం కాదు. భగవత్ జ్ఞానము మనకి దొరకనే దొరకదు. షష్ఠి పూర్తి చేసుకున్నటువంటి భార్యాభర్తలను మీరు అడగండి, ఇంటర్వ్యూ చేయండి, మీటింగ్ అయిన తర్వాత మీకు ఎవరైనా తెలిస్తే ఏమడుగుతారంటే, నీ భార్య నీకు అర్థమైందా అని అడగండి. ఏం చెప్తాడో చూడండి, నిజాయితీ పరుడైతే. లేదు బాబు అర్థం కావట్లేదు, అది అర్థం కాకే తలకాయ వాసిపోయిందంటాడు. చాలాసార్లు భార్య అలిగి కూర్చుంటే భర్త అడుగుతుంటాడు ఏమైందే అని, ఆమె చెప్పదు. అది కూడా కనుక్కోలేవా, ఇంతకాలం కాపురం చేసావు అన్నట్టుగా చూస్తుంది నిన్ను. చాలాసార్లు భార్య మనసులో ఏముందో మీకు తెలియదు. పాపం కొత్తగా పెళ్ళైన వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, పాపం అతనికి ఏం తెలియదు, ఏది కావాలన్నా గూగుల్ తల్లిని అడుగుతాడు. గూగుల్ తల్లిని అడిగాడట,
పెళ్ళైంది భార్యని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు అని సరే గూగుల్ తల్లిని అడిగితే సరిపోతుంది కదా అని గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళి టైప్ కొట్టాడు హౌ టు హ్యాండిల్ వైఫ్, వైఫ్ని భార్యని ఎలా హ్యాండిల్ చేయాలి అని. సాధారణంగా గూగుల్ తల్లి పేజీలు పేజీలు పుంకాను పుంకాలుగా ఇస్తుందన్నమాట ఏదన్నా టైప్ కొట్టి ఎంటర్ కొడితే, కానీ ఈసారి పేజీలు రాలే, తెల్ల కాగితం వచ్చింది. కింద ఒక లైన్ వచ్చింది, మేము కూడా వెతుకుతున్నామని. ఆలోచించండి విఘ్నులైన మీరు, భార్య మనసులో ఏముందో తెలుసుకోలేని మీరు, మనం జీవిత భాగస్వామి ఏంటో కూడా తెలుసుకోలేని మనం భగవంతుని ఎప్పటికీ తెలుసుకోవాలి చెప్పండి నాకు. భగవంతుడే పరిచయం చేసుకోవాలి, భగవంతుడే దిగి వచ్చి నేను బలానా అని చెప్పాలి. అప్పటిదాకా భగవంతుడిని మనం తెలుసుకోలేం. భగవంతుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తానెవరో తాను మాత్రమే సరిగా పరిచయం చేసుకోగలుగుతాడు. మనకి గురుతత్వంలో ఏముందంటే గురువు భగవంతుణ్ణి పరిచయం చేస్తాడు. నాకు చేత కాదు, నేను సామాన్యుణ్ణి కాబట్టి ఒక గొప్పవాడు రావాలి, ఓ మహానుభావుడు రావాలి, నాకు భగవంతుడికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండాలి, ఆ గురువు గారైతే నన్ను పరిచయం చేస్తారన్న ఒక ఆలోచన మన దేశంలో ఉంది. కబీర్ దాస్ ఒకసారి ఏమన్నాడంటే, మేరా సామ్నే గురు కడీ హై గోవింద్ బి కడీ హై కిస్కా పావమే పెహ్లాచ్యం అన్నాడు. నా ముందు గురువుగారు నించున్నారు, గోవిందుడు భగవంతుడు కూడా నించున్నాడు, ఎవరి పాదాలు నేను ముందు పట్టుకోవాలి? కబీర్ దాసే ఆ ప్రశ్నకు జవాబు చెప్పుకున్నాడు. ఏమన్నాడంటే, గురువుగారే దేవుణ్ణి నాకు పరిచయం చేశాడు కాబట్టి గురువుగారి పాదాలు నేను ముందు పట్టుకుంటాను అని అన్నాడు. బాగానే ఉంది. ప్రశ్న ఏమిటంటే, అనంతమైన దేవుణ్ణి పరిమితమైన గురువుగారు మరొక పరిమితమైన శిష్యుడికి ఏమని పరిచయం చేస్తాడు? పరిపూర్ణంగా పరిచయం చేయలేడు. గురువు అక్కడే విఫలమైపోతాడు. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఈ లోకానికి వచ్చినప్పుడు గురువులని పిలవబడకండి, నేనొక్కడిని గురువుని అని చెప్పాడు. దేవుడే మానవుడైనప్పుడు ఆ దేవుడు మనకు, లేకపోతే దైవ మానవుడు మనకు గురువుగా ఉంటే అప్పుడు దేవుడెవరో మనకు అర్థమవుతుంది. గురువు కేవలం గురువు అయితే అతను దేవుణ్ణి మనకు పరిచయం చేయలేడు. మనమేం చేశామంటే, పరిచయం చేస్తానని వచ్చిన గురువు గారిని వదిలేసి గురువునే దేవుణ్ణి చేసి గురుదేవోభవ అన్నాం మనం. కానీ గురుదేవోభవ ఎన్నటికీ కాలేడు. దేవుడే గురువై మన దగ్గరికి వస్తే అప్పుడు పరిచయం చేయడానికి వీలవుతుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రపంచంలో చాలా రకాలైన తాత్విక చింతనలు మత ధోరణులు ఉన్నాయి, కానీ భారతదేశ మత ధోరణి తాత్విక చింతన చాలా సంక్లిష్టమైంది. మన దేశంలోనే భిన్నమైన మతాలు వచ్చాయి. జైనం ఇక్కడుంది, బౌద్ధం ఇక్కడుంది, చార్వాకం ఇక్కడుంది, హైందవం ఇక్కడుంది. హైందవంలోనే భిన్నమైన మతాలు ఉన్నాయి. అద్వైతం ఉంది, విశిష్టాద్వైతం ఉంది, మధ్వాచార్యుడు స్థాపించిన ద్వైతం ఉంది, శైవం ఉంది, వైష్ణవం ఉంది. ఇన్ని మతాల భిన్నత్వం ఒక్క హిందూ మతంలోనే ఉంది. అందుకనే హిందూ మతాన్ని చదవడం చాలా కష్టం. కానీ ఈ మహానుభావుడు అన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఏక సంకలనం చేసి ఓ పుస్తకంగా ప్రచురించాడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. మన రాజనీతిజ్ఞుడు, మన రెండవ రాష్ట్రపతి ఈయన ఒకరోజున ఇంట్లో ఉదయాన్నే కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటే ఆయన శిష్యుడు వచ్చాడు ఆయన దగ్గరికి. సనాతన కేరళ బ్రాహ్మణుడు అతను. అతని పేరు సుధాకర్ పిళ్ళయ్య. సుధాకర్ పిళ్ళయ్య ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి విష్ చేసి, అంటే ఏంటి సుధాకర్ ఇలా వచ్చావు సార్, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. సరే కూర్చొని పిచ్చాపాటి మాట్లాడి కాఫీ ఇచ్చిన తర్వాత సుధాకర్ తన యొక్క కోరికను వెలిబుచ్చాడు. ఏమిటంటే, సార్ నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది, భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఒక గురువు గారి కోసం వెతుకుతున్నాను, నాకు ఒక మంచి గురువును పరిచయం చేయండి, మీరెన్నో మతాలని చదివారు, మీరెంతో తాత్వికతను పుణికిపుచ్చుకున్నారు, మీరైతే నాకు బాగా పరిచయం చేస్తారు సార్ అని అంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక క్షణం ఆలోచించాడు, కూర్చో సుధాకర్ అని చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. కాసేపటికి వచ్చాడు, చేతిలో చిన్న పుస్తకం తీసుకొచ్చి సుధాకర్ పిళ్ళయ్య చేతిలో పెట్టాడు. సుధాకర్ పిళ్ళయ్య ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూస్తే అది బైబిల్లోని రెండవ భాగం, కొత్త నిబంధన, యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర. సుధాకర్ పిళ్ళయ్య ముఖం ఎర్రబడింది. ఆయన వైపు చూశాడు. చూసి, ఏమిటి సార్ ఇలా చేశారన్నాడు. ఏమైంది అన్నాడు.
మీరేదో గొప్ప గురువును పరిచయం చేస్తారని నేను వస్తే మీరు నాకు చాలా గొప్ప గురువు గారు అయితే మీరు ఏమిటి సార్ ఇలా చేశారన్నాడు. ఎందుకు ఇలా చేశాను అనుకుంటున్నావు, ఏమైంది, ఈ నిమ్మన జాతి దేవుడిని నాకెందుకు సార్ అని అన్నాడు. సుధాకర్, నీకు నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి ఈ పుస్తకం చదువు, ఈ గురువు నీకు నచ్చకపోతే మళ్ళీ రా, అప్పుడు మాట్లాడుకుందాం గురువు గారి గురించి అన్నాడు. సరే చేసేది లేక గురువు గారి మీద ఉన్నటువంటి గురితో అతను ఆ పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు. సుధాకర్ పిళ్ళై మళ్ళీ వెనక్కి రాలేదు. సుధాకర్ పిళ్ళై పాల్ సుధాకర్గా పేరు మార్చుకున్నాడు, క్రీస్తు శిష్యుడు అయిపోయాడు. ప్రపంచంలో మొత్తం తిరగలేదు ఆయన, భారతావనంతా తిరుగుతూ ఖైదీల మధ్య యేసు క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాడు. చనిపోయేదాకా అదే పని చేస్తూ ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు అన్నమాట ఏమిటంటే, గురువులని పిలువబడకండి, నేనొక్కడినే గురువును. ఎవడను ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు, కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తే ఆయనను మనకు పరిచయం చేశాడు అని ఇందాక చదివిన వాక్య భాగంలో యోహాను సువార్త 1:18 ఉంది. మన పూర్వీకులు చాలా కాలంగా ఆక్రోశించారు, అసతోమా సత్కమయ, తమసోమా జ్యోతిర్కమయ, అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నాను నన్ను సత్యంలోకి నడిపించు. తామసి తమసోమా, తామసి అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాను నాకు విజ్ఞాన వెలుగులు విరచిము, నాకు జ్ఞానం కావాలి అని ప్రార్థన చేశారు యేసుక్రీస్తు తన అవతారంలో. ఆ మొదటి క్రిస్మస్ నాడు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు, నేనే సత్యము అని చెప్పుకున్నాడు, నిరూపించుకున్నాడు. నేనే లోకమునకు వెలుగును అని చెప్పుకున్నాడు, నిరూపించుకున్నాడు. దేవుణ్ణి మనకు పరిచయం చేశాడు. క్రిస్మస్ ఎందుకంటే భగవంతుణ్ణి చేరుకోలేక, ఆ భగవంతుణ్ణి చేరుకోవాలని తపిస్తూ శతవిధాల విశ్వ ప్రయత్నం చేస్తున్న మానవుడికి, దైవాన్వేషికి దేవుణ్ణి పరిచయం చేసే ఒక అద్భుతమైన శుభ సందర్భం క్రిస్మస్. అందుకనే ఇది ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు, ఒక మతానికి ఒక వర్గానికి పరిమితమైంది కాదు, ఇది సర్వ మతాలకు, సర్వ మానవాళికి, సర్వ ప్రదేశాలకు, సర్వ ప్రాంతాలకు ఇది పరిమితమైనటువంటి విషయం కాదు. కాబట్టి అందరికీ క్రిస్మస్, అందరికీ ఇది శుభవార్త. సో క్రిస్మస్ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్స్ ఫెస్టివల్, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఈవెంట్. ఇది మన అందరి పండుగగా మనం అర్థం చేసుకోవాలి. రెండవ విషయం, అవతారం ఎందుకు తీసుకుంటాడు భగవంతుడు, ఎందుకు అవతారాన్ని తీసుకోవాలి. మనము భగవద్గీత 4:10 చదివితే మనకి పవిత్ర నాయ సాధునాం అన్నటువంటి శ్లోకం మనకి కనపడుతుంది. ఆ శ్లోకంలో ఉన్న అర్థం ఏమిటి, భగవంతుడు దుష్ట శిక్షణకు వస్తాడు, శిష్ట రక్షణకు వస్తాడు. సంభవామి యుగే యుగే అని చివరి లైన్ ఉంటుంది, అంటే ఇలా ఆయన వస్తూనే ఉంటాడు, యుగ యుగాలు ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే భగవంతుడు యుగ యుగాలు దుష్టుణ్ణి చంపడానికి, నాశనం చేయడానికి, శిష్టుణ్ణి అంటే మంచివాణ్ణి రక్షించడానికి యుగ యుగాలు ఆయన అవతారం ఎత్తుతూనే ఉంటాడు. ఇది శ్లోకం తాత్పర్యం. కాసేపు మనం ఆలోచన చేయాలి. సాధారణంగా ఒక మత పుస్తకాన్ని ఇంకో మత పుస్తకంతో పోల్చడం అంత మంచిది కాదు, అందుకనే ఆ మత పుస్తకాన్ని ఆ మతంతోనే పోల్చితే అది మంచిది, కాస్త జ్ఞానం వస్తుంది మనకి. హిందూ మతంలోనే చాలా పునాదిగా ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను, మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం ఏమని చెప్తుంది, 2:10, పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి. భగవద్గీతలో ఏముంది, దుష్టుణ్ణి చంపడానికి, నాశనం చేయడానికి భగవంతుడు వచ్చాడు, మంచివాణ్ణి రక్షించడానికి భగవంతుడు వచ్చాడు అని చెబితే మనుధర్మంలో ఏముంది, అసలు మంచివాడే లేడని ఉంది. ప్రతి ఒక్కడి అహం పాపయుక్తమైపోయింది, ప్రతి ఒక్కడి అహం పాపయుక్తమై, పాపోహం. చాలామంది చెప్తున్నట్టుగా అహం బ్రహ్మస్మి కాదు, పాపోహం. అందుకనే కర్మ కూడా నా లోపలి నుంచి వచ్చేటువంటి, లోపలి మనిషి చేసేటువంటి
ఇది కూడా బయట చేసేటువంటి కర్మ క్రియ కూడా పాపయుక్తం అయిపోయింది. మనిషి లోపలి మనిషి పాపం అయిపోయినప్పుడు బయటి మనిషి కూడా పాపమే అవుతాడు. పాపాత్మ పాప సంభవ, పాపంలోనే పుట్టాను, పాపమే సంభవిస్తుంది. ఎవడు నన్ను రక్షిస్తాడు? నేను ఎవరు శరణు జొచ్చాలి? ఎవరి దగ్గరికి వెళితే నాకు ఈ పాప విముక్తి కలుగుతుంది? తాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే, అన్యదా శరణం నాస్తి, మరొకటి శరణం దొరకదు నాకు, ఇంకా ఎక్కడికి వెళ్ళినా నాకు పాప నిష్కృతి లేదు. దేవా నువ్వే దిగి రావాలి, కరుణ చూపించాలి. ఎందుకు అవతారం? అవతారం దుష్ట శిక్షణ కోసం కాదు. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, ఆ దాదాపుగా రాజధాని అవ్వాల్సి త్రుటిలో తప్పినటువంటి ప్రాంతం కదా ఇది. మీరు చాలా గొప్పవాళ్ళని నేను అనుకుంటున్నాను. మీ విజ్ఞత ఉపయోగించండి. ఇప్పుడు దుష్ట శిక్షణ చేయడానికి దేవుడు దిగి రావాలా? సిరియా వాడితోటో ఐసిస్ వాడితోటో యుద్ధం చేయడానికి ఒబామా అక్కడ దాకా వెళ్ళాలా? అవసరం లేదు. ఇక్కడ బటన్ నొక్కితే అమెరికాలో అక్కడ వాడి దేశం నాశనం అవుతుంది. ఒక్క న్యూక్లియర్ వెపన్ చాలు. మానవుడి టెక్నాలజీ అంత గొప్పగా ఉంటే దుష్టుని నాశనం చేయడానికి భగవంతుడు దిగి వచ్చి చిరంజీవిలాగా ఫైట్ చేసి నాశనం చేస్తాడా? అవసరం లేదు. శిష్ట రక్షణకు వస్తాడా? మరి శిష్టుడే లేడు కదా, మంచివాడే లేడు కదా, మరి ఎందుకు వస్తాడు భగవంతుడు? ఇదిగో మనుధర్మం చెప్పినట్టుగా బైబిల్ చెప్తుంది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపాన్ని దునుమాడాలంటే పాపిని నాశనం చేయాలి. పాపిని నాశనం చేయాలంటే, దుష్టుణ్ణి నాశనం చేయాలంటే పాపము లేనివాడంటూ లేనే లేడు ఈ ప్రపంచంలో. అందరూ నాశనం అయిపోతారు. నాశనం చేయాలంటే అక్కడి నుంచి ఒక్క మాట చెప్తే చాలు, మనం లయమైపోతాం భగవంతుడు. కానీ రక్షించాలంటే ఇక్కడికి రావాలి. మరి ఎలా పోతుంది పాపం? మీకు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ తెలుసు అనుకుంటాను. ప్రతి ఎఫెక్ట్ వెనక ఒక కాజ్ ఉంటుంది. ఈ సంధి మీకు తెలుసా? తెలుగు టీచర్లు వాళ్ళు ఇక్కడ ఉంటే, చెంపకు చేయి పరంబగినప్పుడు కంటికి నీరు ఆదేశం బగు, తెలుసా? ఈ అంటే లాగించి చెంపకేసి కొడితే అది కాజ్ అన్నమాట. ఎఫెక్ట్ ఏంటంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. అట్లా ప్రతి కాజ్కి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మరణం అనేటువంటి ఎఫెక్ట్కి కాజ్ ఏంటో తెలుసా? పాపం. అందుకనే మరణాన్ని ఎవరు జయించలేకపోతున్నారు. ఈరోజు పాపం మనల్ని రాజ్యమేలుతుంది కాబట్టి మనం బలహీనులమయ్యాం. ఎవరైనా ఈ ప్రపంచంలో ఒకళ్ళు లేచి నిలబడగలరా నాకు 100% సెల్ఫ్ కంట్రోల్ ఉందని? కష్టం. మనల్ని మనమే జయించలేని పరిస్థితి. ఏదో ఒక బలహీనతకు ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి దాసుడే. ఈరోజు ప్రతి మతంలో ఒక దాని గురించినటువంటి ఆశ, మనిషి వెతుకులాడుతున్నాడు ఎలా పోతుంది ఈ పాపం, నా గుండెల్లోని ఈ అపవిత్రత ఎలా పోతుంది. అందుకనే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, పుష్కరాలకు వెళ్తాం, గుళ్ళు గోపురాలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, చర్చిలకు వెళ్తాం, ప్రార్థనలు చేస్తాం, 31వ తారీఖు రాత్రిని కన్నీళ్లు కారుస్తాం, దేవుడి దగ్గర లెంపలు వేసుకుంటాం. పాపం ఎలా పోతుంది? బైబిల్ చెప్తుంది రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. తాండీయ బ్రాహ్మణం వేదాల్లో ఉన్న మాట ఏమిటంటే, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ పాపాలు పోవాలంటే, పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. మీరు అడగచ్చు ఎందుకని రక్తం చిందించాలి? ఏం రక్తం కళ్ళ చూడకుండా దేవుడు పాపం క్షమించలేడా? అంత శాడిస్టా అని మీరు అడగచ్చు. నో, దేవుడు శాడిస్ట్ కాదు. పాపం చేసినప్పుడు లైఫ్ పోయింది, మరణం వచ్చింది. లైఫ్ పోయింది అని అంటే మళ్ళీ లైఫ్ పెడితే కానీ పాపం పోదు. ఆ లైఫ్ ఎక్కడుంటుంది? ప్రాణం ఎక్కడుంటుంది? మనం అప్పుడప్పుడు బోర్డులు చూస్తూ ఉంటాం రక్తదాన శిబిరాలప్పుడు. రక్తదానం ప్రాణదానం అనే డైలాగ్ వింటాం మనం. రక్తంలోనే ప్రాణం ఉంటుంది. రక్తం పెడితే ప్రాణం పెట్టినట్టు లెక్క. కానీ ఆ ప్రాణం పునీతమైంది అయి ఉండాలి, పవిత్రమైంది అయి ఉండాలి, లేకపోతే అది పాపాన్ని తొలగించలేదు. అందుకనే శ్లోకంలో రెండవ భాగం ఇలా ఉంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్రక్తం ఆ రక్తము పుణ్య దాన బలియాగం అయి ఉండాలి. ఆ రక్తము పుణ్యమైంది అంటే పాపము లేనిదై ఉండాలి.
దానముగా ఇచ్చినదై ఉండాలి, బలి మరొకటి స్థానంలో ఇచ్చినదై ఉండాలి. ఒక కాలేజీలోనో ఒక స్కూల్లోనో ఒకటి తప్పు చేస్తే ఇంకొకడిని తిడితే టీచరు పక్కన వాళ్ళు ఏమంటారు, దశ పాపం వీడు బలి అంటారు. బలి అంటే ఒకటి స్థానంలో ఇంకొకడు శిక్ష అనుభవించడం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఏదో అద్భుతాలు చూపించడానికి, తన గొప్పతనాన్ని చాటుకోవడానికి, తన అందాలని చూపించడానికి, గర్ల్ ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే సిలువలో చనిపోయి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. మన పాపాలన్నీ పరిహరించడానికి తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. తద్రక్తం పరమాత్మేణ, పరమాత్ముడికి రక్తం ఉండదు, మాంసం ఉండదు, ఆయన ఆత్మస్వరూపి. కాబట్టి పరమాత్ముడు రక్తం చిందించాలంటే మానవ శరీరాన్ని ధరించాలి, అవతరించాలి, నరావతారాన్ని ఎత్తాలి. అప్పుడే రక్త మాంసాలు వస్తాయి, అప్పుడే రక్తము చిందించగలుగుతాడు, అప్పుడే మానవాళి పాపమంతా నిష్పత్తి చేయబడుతుంది. చూడండి, భగవంతుడు యుగానికి ఒక అవతారం పెట్టి దుష్టుని చంపితే మళ్ళీ నెక్స్ట్ యుగంలో ఒక దుష్టుడు, మళ్ళీ చంపితే మళ్ళీ నెక్స్ట్ యుగంలో ఒక దుష్టుడు, మళ్ళీ చంపితే మళ్ళీ నెక్స్ట్ యుగంలో ఒక దుష్టుడు. అసలు మోక్షం అంటే ఏంటండి? మనకి మన ధర్మంలో మోక్షం అంటే ఏముంది? మోక్షం అంటే ఈ సంసార చక్రం నుంచి బయటకు రావాలి. సంసార చక్రాన్ని వెళ్ళి చేసుకున్నాం అనుకుంటే సంసారం అంటే లోకం అని అర్థం సంస్కృతంలో. ఈ జననాలు మరణాలు, జననాలు మరణాలు, పునరపి జననం పునరపి మరణం, ఇది జరుగుతూనే ఉంటే ఈ చక్రంలో నేను బంధీనైపోయాను. ఈ సంసార చక్రం నుంచి అంటే ఈ జనన మరణాల సైకిల్ నుంచి, ప్రక్రియ నుంచి, ఈ చక్రం నుంచి నేను బయటికి వస్తే అది మోక్షం. మోక్షం అంటే విడుదల. మరి భగవంతుడు అవతారం ఎత్తి ఒక దుర్మార్గుని చంపితే మళ్ళీ అవతారం ఎత్తి మళ్ళీ ఇంకో దుర్మార్గుని చంపుతూ ఉంటే, ఇలా అవతారాలు ఎత్తుతూ ఉంటే ఎవరు భగవంతుడు ఏమయ్యాడు? ఆయన కూడా పునరపి జనం పునరపి మరణం, పునరపి జనం పునరపి మరణం. మరి ఇక నాకు నాకు నిష్ఠుడు ఏముంది? కాబట్టి అలా కాదు, ముక్తి విముక్తి. అందుకనే భగవంతుడు దుష్టుని చంపడానికి రాలేదు. దుష్టుడి గుండెల్లో ఉన్న పాపాన్ని చంపడానికి వచ్చాడు, దుష్టత్వాన్ని చంపడానికి వచ్చాడు. ఆయన సిలువలో చనిపోయినప్పుడు దుష్టుల్ని చంపలేదు, మన గుండెల్లో తిష్ట వేసుకున్న దుష్టత్వాన్ని చంపాడు. తన మంచితో, తన శిష్టత్వంతో దుష్టత్వాన్ని జయించాడు. అందుకని ఈరోజున సిలువ పాదాల దగ్గరికి, క్రీస్తు సిలువ పాదాల దగ్గరికి ఎవరు వెళ్తారో వాళ్ళందరికీ కూడా దుష్టత్వాన్ని జయించేటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు ఆయన ఇస్తాడు. ఇందాక మేడం గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సర్వమతాలు మంచే బోధిస్తాయి. నిజమే, సత్యం అది. కానీ మంచి బోధిస్తే లాభం ఏంటి? మంచి ఎలా చేయాలో నేర్పించాలిగా. మంచి అందరూ చెప్తారు కానీ మంచి చేయలేకపోతున్నానే. మనం అలారం పెట్టుకుంటాం కదండి, అలారం పెట్టుకొని పెట్టుకుంది ఎవరు? మనమే కదా. లేచి మనమే ఆపేసి పడుకుంటాం. ఉదయాన్నే లేవలేని పరిస్థితి. అందుకని సెల్ ఫోన్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది స్నూజ్. స్నూజ్ అంటే తెలుసా మీకు? నువ్వు ఆపేస్తావు కదా, నాకు తెలుసులే, ఆ తర్వాత ఎంతసేపటికి మోగాలి అని అడిగేది స్నూజ్. నువ్వు పెట్టుకున్న అలారము నువ్వే లేవలేకపోతూ ఉంటే ఎంత బలహీనలం మనం. ఎస్, సర్వమతాలు మంచిని బోధిస్తున్నాయి, కానీ మంచిని ఎలా చెయ్యాలో, చెడుని ఎలా జయించాలో నేర్పించలేదు. చేతగాని పరిస్థితి. అందుకనే భగవంతుడు దిగి వచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో వారు పాపాన్ని జయించగలుగుతారు, ఎందుకంటే తాను పాపాన్ని జయించాడు కాబట్టి. గాంధీజీ 1885లో బాంబే ప్రెసిడెన్సీలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవరైనా పరిపూర్ణ మానవుడు అంటూ ఉన్నాడంటే, లోపం లేనటువంటి వాడు ఉన్నాడు అంటే అది యేసుక్రీస్తు మాత్రమే అన్నాడు. If there is any perfect human being on this planet earth, it is only Jesus Christ. These were the words of Gandhiji in 1885 in Bombay Presidency when the British was ruling India. Mr. Perfect Prabhas kadu Yesu Christu. Andukane aina degariki nu vaste ninnu perfect ga marchagalugutadu. Paapanni teesi veyagaligina vaadu okkade paapamu leni vaadu. ఎందుకని మిగిలిన వాళ్ళందరూ పాపాన్ని తీసివేయలేకపోయారు?
వాళ్ళల్లో కూడా ఏదో కించిత్ పాపం దోబూచులాడింది. కానీ ఈయనలో పాపం లేదు కాబట్టి ఈయన పాపాన్ని తొలగించడానికి ఏకైక సమర్థుడు. మూడవ విషయం, అవతారం ఎందుకు వస్తుంది? మానవుడికి ఈరోజు కొరకరాని సమస్య. అన్నీ జయించాడు మానవుడు, ఈరోజు చాలా విషయాలు సాధించాడు మానవుడు. అంగారకుల్లో ఏముందో ఇక్కడ కూర్చొని టీవీలో చూసి చెప్పగలిగిన వాడు మానవుడు. కానీ తాను ఎందుకు చచ్చిపోతాడో చెప్పలేనివాడు. చావును ఆపలేని పరిస్థితి. వెంటిలేటర్ మీద పెట్టి 200 సంవత్సరాలు ఏమైనా బతికించగలిగిన చూసారా మీరు? నో. ఎందుకు మరణాన్ని గెలవలేకపోతున్నాం? మన పూర్వీకులు శ్లోకంలో చివరి మాట, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మృత్యువుతో పోరాడుతున్నాను, మృత్యువు లేనటువంటి అమృత తుల్యమైన జీవితాన్ని నాకు ఇస్తావా, అప్పుడేనా మనకు నాకు మనశ్శాంతి. ఈరోజు మానవ సమస్యల్లో అన్నింటికంటే మించిన కొరకరాని సమస్య మరణం. మన దేశంలో మరణం అనగానే భయం. హీరోయిన్ హీరో నోరు మూసేస్తుంది, అలా మాట్లాడకండి అంటది. చూడలేదా మీరు? కనీసం మరణం అని జపించడం కూడా అపశకునం. ఎంత భయం మరణం అంటే. హాలీవుడ్ డైరెక్టర్ వూడీ అలెన్ సరదాగా చమత్కరించాడు ఒకసారి విలేకరుల సమావేశంలో. మరణం అంటే నాకు భయం లేదు, కాకపోతే అది వచ్చినప్పుడు నేను అక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను అన్నాడు. కానీ వూడీ అలెన్కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మరణం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండి తీరాలి. నువ్వు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చి, నరేంద్ర మోడీ గారికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి తప్పించుకొని తిరగచ్చేమో, కానీ మరణానికి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత, అది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత తప్పించుకోవడానికి కుదరనే కుదరదు. అందుకనే చూడండి, బాబాలు గురువులు అప్పటిదాకా చాలా బీరాలు పోయిన వాళ్ళు, అప్పటిదాకా చాలా మహిమలు చేసిన వాళ్ళు మరణం రాగానే కనపడకుండా పోతారు. వాళ్ళ శిష్యులు దాన్ని మార్మికంగా ఉంచేస్తారు, గోప్యంగా ఉంచేస్తారు. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోతుందంటేనే ఆ చావు చెప్పడానికి ఎంత కష్టపడిపోతున్నాం. మరణం అంటే మనకెంత భయం, మరణాన్ని గురించి చెప్పడం కూడా భయమే. కానీ ఈయనున్నాడు చూసారా, మరణాన్ని గెలిచాడు. మరణాన్ని ఎవడు గెలుస్తాడు? జీవప్రదాత అయిన భగవంతుడే మరణాన్ని గెలవగలుగుతాడు. భగవంతుడికి ఒక్కడికే జీవం, ఒకడెవడు తనంతట తానే జీవము కలిగిన వాడు, అందరికీ జీవాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. మనము జీవం మరొకటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం, నాకు తల్లి తండ్రి లేకపోతే నాకు జీవం రాదు అని. జీవాన్ని ఇచ్చువాడు మరణంలోకి ప్రవేశిస్తే దాన్ని మరణింపచేసి చావుకి చావు దెబ్బ కొట్టి బయటికి రాగలుగుతాడు. అది యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నిరూపించాడు. మీరు అడగచ్చును, యేసుక్రీస్తు నిజంగా మరణాన్ని గెలిచాడా లేదని ఎలా చెప్పగలమని మీరు అడగచ్చును. సైంటిఫిక్ ప్రూఫ్స్ ఈరోజు ఉన్నాయి. మొన్న ఏప్రిల్ ఆయన ఖాళీ సమాధిలోకి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసి వచ్చాను నేను ఇస్రాయెల్ దేశంలో. ఈరోజుకి ఆయన సమాధి తెరిచి ఖాళీగా ఉంది, మరణాన్ని వెక్కిరిస్తూ నిలబడింది చరిత్రలో, మరణాన్ని ఎద్దేవా చేస్తూ ఎగతాళి చేస్తూ నిలబడింది చరిత్రలో. మనలాగే ఒక శిష్యుడు నమ్మలేదు, యేసు మరణాన్ని గెలిచాడా, నేను నమ్మను అన్నాడు. అయ్యా అక్కడ శరీరం కూడా లేదు అంటే, నేను ఆయన్ని చూస్తే కానీ నమ్మను అన్నాడు. మీరేమైనా దాచిపెట్టారేమో శరీరాన్ని, నాకేం తెలుసు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనకి కనపరుచుకున్నాడు. నువ్వు వేళ్ళు పెట్టి చూస్తానన్నావు కదా, ఇదిగో నా గాయాల్లో చూడు. ఎప్పుడైతే అతి సమీపంగా సైంటిఫిక్గా ఆయన్ని ఎగ్జామిన్ చేసుకున్నాడో ఈ థామస్ అనే శిష్యుడు, ఆయన ముందు ప్రణమిల్లి మోకరించి నా దేవా నా ప్రభువా అని దేవుడిగా అంగీకరించాడు తన గురువు గారిని. అక్కడ నుంచి బయలుదేరి ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు, ఆ థామస్ అనే శిష్యుడు భారతదేశానికి వచ్చాడు. కేరళ రాష్ట్రాన్ని అతను విజిట్ చేసినప్పుడు మొట్టమొదట అతను సనాతన బ్రాహ్మణ పుంగవుల్ని కలిశాడు. వాళ్ళు వచ్చి, ఆయన వచ్చి వాళ్ళని ఉదయాన్నే కలుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొలంలో దిగి సంధ్య వారుస్తున్నారు. సంధ్య వార్చడం అంటే మీకు తెలుసో తెలియదు, నీళ్లు దోసిల్లో తీసుకుని సూర్యుడి వైపు తిరిగి మంత్రాలు చెప్పిస్తూ నీళ్లను అలాగా దోసిల్లోంచి కొలంలోకి పోస్తారు. సంధ్య వారుస్తూ ఉంటే వాళ్లకు సువార్త చెప్పాడు యేసుక్రీస్తు గురించి. అలాగా భారతదేశంలో మొట్టమొదట క్రైస్తవులైంది ఎవరంటే,
బ్రాహ్మణులు, దళితులు కాదు. ఇది క్రీస్తు శకం 52వ సంవత్సరంలో జరిగింది దరిదాపులుగా చరిత్రలో. ఆ థామస్ అస్థికలు, శరీరం, ఆయన విగత జీవుడై పడిపోయిన పరిస్థితి, ఆయన్ని చంపివేశారు మెడ్రాస్ పట్టణంలో. థామస్ మైలాపురంలో ఆయన గుట్ట పైన, చిన్న గుట్ట పైన ఆయన్ని పాతి పెట్టారు. ఈరోజుకి మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు మెడ్రాస్ వెళ్తే, మీరు చెన్నై వెళ్తే అక్కడ ఒక పెద్ద రోడ్డు ఉంటుంది, దానికి మౌంట్ రోడ్ అని పేరు. మీరు అడగచ్చు సాంఘిక శాస్త్రంలో మౌంట్ రోడ్కి ఆ పేరు ఎలా వచ్చాను, 5 మార్కుల క్వశ్చన్. మౌంట్ రోడ్కి ఆ పేరు ఎలా వచ్చానంటే అది థామస్ మౌంట్కి దారి తీస్తుంది కాబట్టి అది మౌంట్ రోడ్ అయింది. నిజానికి దాని అసలు పేరు సెయింట్ థామస్ మౌంట్ రోడ్. ఈరోజుకి ఉంది సెయింట్ థామస్ భారతదేశానికి క్రీస్తును తీసుకువచ్చి పరిచయం చేయకముందు మీరు చూస్తే చరిత్ర పటంలో, ప్రపంచ పటంలో, క్రీస్తు శకం 52వ సంవత్సరం నాడు మొదటి శతాబ్దంలో గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ లేదండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ లేదు. మీరు వెళ్ళి సాంఘిక శాస్త్రంలో ఎవరినైనా అడగండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదు. కొలంబస్ అప్పటికి ఇంకా అమెరికాని కనుక్కోలేదు. సీనియర్లు ఎవరో తెలుసా, క్రిస్టియానిటీ అమెరికాలో క్రిస్టియానిటీ కంటే, బ్రిటిష్ క్రిస్టియానిటీ కంటే భారతదేశ క్రైస్తవం చాలా సీనియర్. 1600 సంవత్సరాల సీనియర్స్ మనం, 1600 సంవత్సరాల సీనియర్స్. అందుకని రాజా రామ్మోహన్ రాయ్ యేసుక్రీస్తు శిష్యుడిగా మారిపోయాడు. రాజా రామ్మోహన్ రాయ్ శిష్యుడైనటువంటి కుషప్ చంద్రసేన్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించినవాడు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపిస్తే కుషప్ చంద్రసేన్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించాడు బెంగాల్లో. కుషప్ చంద్రసేన్ అందుకని ఏమంటాడంటే యేసుక్రీస్తు వారి గురించి, జీసస్ మై స్వీట్ జీసస్ యు ఆర్ మైన్, యు ఆర్ ట్రూలీ ఏషియన్, యు ఆర్ మైన్, నీవు నిజంగా ఆసియా దేశస్థుడివే, యేసు నా మధురమైన యేసు, నీవు నావాడవు అని రాసుకుంటాడు తన డైరీలో. ఈయన విదేశీయుడు కాదు. దేవుడు దేవుడైతే అందరికీ దేవుడు అవుతాడు, లేక దేవుడు కాకుండా పోతాడు. దేవుడు ఒక దేశానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉండనే ఉండడు, ప్రాంతానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు ఉండనే ఉండడు. మన దేశంలో కులం జాడ్యం ఎంత ఘోరమైందంటే దేవుడికి కూడా కులం అంటగట్టేశాం మనం. మనుషులకే కాదు, చాలా గొప్పవాళ్ళం మనం. అందుకని కులదైవం అని వచ్చింది మనకి, ఇలవేల్పు అని వచ్చింది మనకి. కానీ దేవుడికి కులం ఉండదండి, దేవుడికి మతం ఉండదండి, దేవుడికి పాస్పోర్ట్ వీసాలు అక్కర్లేదండి, ఆయనకి విదేశీయత ఉండదండి. ఒకవేళ దేవుడు దేవుడైతే ఆయన అందరికీ దేవుడు. యేసుక్రీస్తు మరణం గెలిచి నిరూపించుకొని తాను పాపరహితుడని, తాను జీవానికి మూలమని, తాను అనంతుడని, మరణం ఆవల కూడా నేను జీవిస్తానని నిరూపించి తానే నిజమైన అవతారమని నిరూపించుకున్నాడు కాబట్టి, ఆయన దేవుడయ్యాడు కాబట్టి, దేవుడుగా చూపించుకున్నాడు కాబట్టి ఆయన అందరికీ దేవుడే. అందుకనే ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు నేను దేవుణ్ణి, నన్ను కూడా పూజించండి అనలా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు, నేనే అన్నాడు. కొంతమందికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, యేసు ఒక్కడే దేవుడు అంటారు ఏంటి సార్ మీరు, ఇది తప్పు, ఇది చాలా సంకుచితమైన స్వభావం. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో మాట్లాడి కిందికి దిగంగానే ఒక అమ్మాయి వచ్చింది, ఇంజనీరింగ్ అమ్మాయి నా దగ్గరికి, సార్ మీరు క్రిస్టియన్స్ చాలా నేరో మైండెడ్ సార్ అంది. ఏమా ఎందుకంటున్నావు అలాగా అన్నాను నేను. అంటే ఏమిటి సార్, మేము అందరినీ అంగీకరిస్తాం, మేము చూడండి ఎంత బ్రాడ్, మీరేంటి సార్ ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే అని చెప్తూ ఉంటారు, మీరు ఎప్పుడు చూసినా ఇంక వేరే పని లేదా మీకు అంద అమ్మాయి. నేను చిన్నగా నవ్వి నేను ఒక ప్రశ్న అడగచ్చా అన్నాను. అడగండి సార్ అంది. నీకు పెళ్ళయిందా అని అడిగాను. లేదు సార్ ఇంకా కాలేదు అంది. అవుతుంది కదా, అదేంటి సార అవుతుంది కదా అంద అమ్మాయి. సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకు అని అన్నాను. చెప్పండి సార్ అంది. నీకు పెళ్ళయింది అనుకో, మీ ఆయన మొదటి రోజు నీ దగ్గరికి వచ్చి నువ్వు కూడా నా భార్య వంటే నీకు ఎలా ఉంటుంది అన్నాను. అదేంటి సార్ అలా అన్నారు అంది. అదే అమ్మా పోనీ, సినిమా టైటిల్స్ ఇలా ఉంటే నిన్నే పెళ్ళాడతా, నిన్నే ప్రేమించా, నువ్వే కావాలి కొంచెం మార్చుకొని, నిన్ను కూడా పెళ్ళాడతా, నిన్ను కూడా ప్రేమించా, నువ్వు కూడా కావాలి,
చంప చెళ్ళు అనిపించదు కదా. మీ నాన్న ఎవరు రా అని అడిగితే ఆయన కూడా ఎవరని చెప్తారా? మీ ఆయన ఎవరమ్మా అని అడిగితే ఆయన కూడా ఎవరని చెప్తారా? ఎంత అపచారం, ఎంత దరిద్రం. దేవుడు ఎవర్రా అని అడిగితే ఆయన కూడా అని చెప్పగలమా? దేవుడు ఒక్కడే కదా, అనంతుడు ఒక్కడే కదా. ఆ అనంతుడు ఈ భూమి మీదకి నరావతారంగా దిగి వస్తే ఏమని చెప్తాడు? నేనే అంటాడు. నేనే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మార్గాన్ని మనకు చూపించడానికే ఈ యేసు వచ్చాడు. యేసు ఒక్కడే, ఆయన లాంటి వాడు మరొకడు లేనే లేడు. అందుకనే స్వామి వివేకానంద ఏమన్నాడో తెలుసా? ఈరోజు కలకట్టా నగరంకి వెళ్ళి ఆయన యొక్క ఆయన నివసించిన స్థలం మీరు చూడండి, దర్శించండి. యేసు గురించిన ఆనవాళ్ళు ఎన్నుంటాయో వివేకానంద స్వామి వారి ఇంట్లో. ఓ రోజున వివేకానంద అన్న మాట ఏమిటంటే, మీకు అది గుర్తు చేసి నేను ముగిస్తాను. యాజ్ అన్ ఓరియంటల్ ఐ హ్యావ్ నో అదర్ చాయిస్ బట్ టు ఫాల్ ప్రోస్ట్రేట్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ మై లార్డ్ అండ్ గాడ్. ఒక ఈశాన్య దేశపు సన్యాసిగా నాకు వేరే మార్గం లేనే లేదు. ఈ యేసు క్రీస్తు ముందు సాష్టాంగపడి నమస్కరించి నా దేవుడిగా ప్రభువుగా అంగీకరించడం తప్ప అని అన్నాడు. దట్ వాజ్ అ చాయిస్ ఆఫ్ స్వామి వివేకానంద. మీ చాయిస్ ఏమిటి? ఈ యేసును మీరెలాగా స్వీకరిస్తున్నారు అన్నది మీకు నేను వదిలిపెట్టి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.